బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్థిక సంస్కరణల రూపశిల్పి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు పలువురు నేతలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో సంస్మరణ సభ నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా, రాజ్యసభ ఎంపీ కేకే, ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రులు నివాళులర్పించారు. పివి వ్యక్తి కాదు, ఒక శక్తి అని, దేశానికి దిక్సూచి అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. పివి అందరికీ ఆదర్శప్రాయుడని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పివి పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పారు. పివి మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు మన వెంటే ఉన్నాయన్నారు. నరసింహారావు గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. భారతదేశం యొక్క ఆర్థిక రూపురేఖలను మార్చినటువంటి మహానీయుడు మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి సంస్కరణలు, వారి జ్ఞాపకాలు మనకు మన ఎంబడే ఉన్నాయి. అందుకే గొప్ప ఆర్థిక సంస్కరణకర్త గౌరవనీయులు పివి నరసింహారావు గారు. వారి శత జయంతి ఉత్సవాల సందర్భంలో గౌరవనీయులు మన రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కేశవరావు గారి గౌరవనీయులు కేశవరావు గారి ఆధ్వర్యంలో ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంలో మనం ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా అందరూ కలుపుకొని కొనసాగిస్తా ఉన్నాం. ఇది మనందరికీ గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దేశానికి 5 సంవత్సరాలు దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిగా అయినటువంటి మొదటి వ్యక్తి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారికి నివాళులు శ్రద్ధాంజలు ఘటిస్తూ మరొకసారి వారిని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పివి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు ఎంపీ కేకే. అన్నట్లుగానే ఇప్పుడు పివి జయంతి ఉత్సవాలు జరుపుతున్నారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపుతామన్నారు. పివి పేరుతో ఒక స్టాంపు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు కేకే. మీకు చెప్పనవసరం లేదు, మీ హృదయాల్లో ఎప్పుడో చోటు చేసుకున్నాడు. అయితే ఎంత ఘన కార్యాలు చేసినా, ఆర్థిక సంస్కరణలు చేపట్టినా, కుంగిపోయిన ఆర్థిక పరిస్థితుల నుంచి మనని బయటికి తీసుకొచ్చినా, తుది కాలముల లోపల కొంచెం ఆయన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది చాలా దురదృష్టకరం. కానీ ఏ తీరుగా దినాలు పోతా ఉన్నాయో, ప్రపంచం ఆయన గురించి తెలుసుకుంటూ వచ్చిందో, ఆయన సంస్కరణ గురించి తెలుసుకుంటూ వచ్చిందో, ఒక్కళ్ళు కాదు 82 దేశాల నుంచి ప్రెసిడెంట్లు వారి గురించి మాట్లాడినప్పుడు ఒక బుక్ లోపల చేకూర్చడం జరిగింది. అది చూసిన తర్వాత మనకి కొన్ని తప్పులు పొరిగి ఉండొచ్చు, దాన్ని సర్దిద్దుకోవాలని కొందరు మన మనసులో వచ్చింది. పివి నరసింహారావు గురించి మనం మర్చిపోయినామని అనలేను, కానీ ఆయనకి కావలసినంత గౌరవం దొరకలేదు అన్నమాట నిజమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం పరి మొదటి లోపలనే, ఇది మొదటి శత జయంతి గురించి కాదు, అంతకుముందే టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో రావడంతోనే. దివంగత ప్రధాని పీవీకి నివాళులర్పించారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. ఆర్థిక సంస్కరణతో దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని కొనియాడారు. పీవీ సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రధానమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము నివాళులర్పిస్తున్నాం. పివి గారిని ఈ రాష్ట ప్రజలు, ఈ దేశ ప్రజలు ఈనాడు మరవరు. చరిత్రలో నిలిచిపోయే విధంగా వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూ సంస్కరణలు తీసుకొచ్చి కోట్లాది మంది నిరుపేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన చారిత్రాత్మక నిర్ణయం ద్వారా భూములు అందిన విషయం మరి ఎప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతాయని చెప్పి ఒకసారి గుర్తుకుందాం. వారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లనే భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే ఒక ఎకనామిక్ సూపర్ పవర్ గా ఎదుగుతుంది. వారి భూ సంస్కరణలపై కూడా మేము త్వరలో
కాంగ్రెస్ పార్టీగా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెమోరియల్ కూడా మరింత డెవలప్ కావాలని చెప్పి మేము రాష్ట ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మన పివి అంత ఉన్నత శిఖరాలకు ఎదిగిండు. భారత మాజీ ప్రధాని పివి 16వ వర్ధంతి సందర్భంగా పివి ఘాట్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ నివాళులర్పించారు. భూ సంస్కరణలు తెచ్చిన గొప్ప నేత పివి అని విహెచ్ కొనియాడారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ కూడా వచ్చి నివాళులర్పిస్తే బాగుండేదన్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత ప్రధానమంత్రి కీర్తి శేషులు పివి నరసింహారావు గారి 16వ వర్ధంతి సందర్భంలో నిజంగా ఆనాడు నాకు అదృష్టం. ఆయన ఏఐసిసి అధ్యక్షులు, నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్, అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు, రామానంద్ తీరత్, అదేవిధంగా జమలాపురం కేశవరావు గారితో పనిచేసిన వ్యక్తి. ఆనాడు భూస్వాముల దగ్గర 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే సోనియా ఇందిరాగాంధీ గారికి చెప్పి భూ సంస్కరణ అమలు చేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో, ఈ భారతదేశంలో, ముఖ్యంగా అది పివి నరసింహారావుకే క్రెడిట్ పోతుంది. ఒక్కొక్క దొరవారి దగ్గర 500 1000 ఎకరాలు, కానీ పేదవారి దగ్గర ఇంటి మీద కప్పు కూడా లేదు, ఇల్లు లేదు, భూమి లేదు.